ఏకగ్రీవం అంటే ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాకపోవడం అక్కడ జరగటం ఇందులో ఏకగ్రీవాలలో సత్తా తేలేది అనేది తెలుగుదేశం సత్తా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే స్ట్రాంగ్గా ఉండి ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా సత్తా ఉంటుంది అనేటువంటిది కష్టం ఇంకా ఫ్యూచర్లో ప్రూవ్ కావాల్సి ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ ఇంకా రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెషర్ పార్టీ కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించింది తప్పించి సొంతగా అయితే కనుక రెండు వేల తొమ్మిదిలో పుట్టినటువంటి పార్టీ అదే ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ సుదీర్ఘమై ఉంటుంది అలాంటి వాళ్ళు పోటీ లేకుండా కొన్ని చోట్ల ఎలాగ వదిలేశారు కొన్ని చోట్ల వాళ్ళకే ఏకగ్రేవాలయ్యే అయితే ఇక్కడ లీడర్లందరూ సంఘటితంగా ఉన్నటువంటి చోట వీళ్ళే సాధించుకొచ్చారు లీడర్ల బలం లేనటువంటి చోట్ల మాత్రమే ఇక్కడ ఈ ఎఫెక్ట్ పడింది అన్నటువంటిది అందుకనే తెలుగుదేశం సత్తా చూపించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి అనంతపురం జిల్లా చెప్పుకోవాలి ఎందుకంటే నూట అరవై తొమ్మిది పంచాయతీలకి జరిగితే కేవలం అయినాయి అంటే అక్కడ అధికార పక్షం కంటే కూడా తెలుగుదేశమే స్ట్రాంగ్గా ఉంది అంటే జేసీ వాళ్ళు కూడా ఇటు రావడం కావచ్చు పరిటాళ్ళు ఉండడం వచ్చు కావచ్చు స్పైవుల కేశవు లాంటి వాళ్ళు ఉండడం వల్ల కావచ్చు ఒకప్పుడు అనంతపురం కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అంటే తెలుగు పరిటాల రవికి ఆ ప్రాంతాల్లో బలం ఉంటే మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉండేది అయితే తర్వాత కాలంలో అదే అనంతపురం జిల్లాలో కా కాంగ్రెస్ పార్టీ బలం గట్టిగా పుంజుకుంది తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేసుకుంది మొన్నటిసారి ఎన్నికల్లో మళ్ళీ అనంతపురం జిల్లాని ఇక్కడ తెలుగు తెలుగుదేశం నుంచి వైసీపీ క్యాప్చర్ చేసింది అయినా గ్రౌండ్ లెవెల్లో బలం తెలుగుదేశానికి అధికంగానే ఉందనడానికి సాక్ష్యం అనంతపురం జిల్లా అట్లాగే కా ఈ జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త మరీ కాడు వదిలేయలేదు మూడు వందల నలభైకి నలభై నాలుగే అంటే మరీ కాడు వదిలేసినట్టేం కాదు అక్కడ పది పన్నెండు శాతమే ఏకగ్రీవ కాబట్టి అక్కడ స్ట్రాంగ్గానే చూపించారు అక్కడ ఉన్నటువంటి లీడర్లు బలాన్ని చూపించినట్టే శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఇంపాక్ట్ అక్కడ తెలుగుదేశమే ఏకగ్రీవాల కోసం చేసినటువంటి ప్రయత్నం చూసాం అక్కడ ఆ ఇంపాక్ట్ కనిపించింది మూడు వందల ఇరవై ఒక్క స్థానాలకు కేవలం ముప్పై తొమ్మిది స్థానాల్లో మాత్రమే ఏకగ్రీవం ఇందులో ఇది తక్కువే అంటే పది శాతం పన్నెండు శాతం దగ్గర విశాఖపట్నంలో ఇందాక చెప్పుకుంది ఈస్ట్ గోదావరి మూడు వందల అరవై ఆరుకి ముప్పై ఇక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టే గట్టిగా ప్రతిఘటించినట్టే పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిదికి నలభై ఒకటి ఇక్కడ అంతే తెలుగుదేశం వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గానే ఉన్నారు కృష్ణా జిల్లాలో మరింత స్ట్రాంగ్గా ఉన్నారు రెండు వందల ముప్పై నాలుగుకి ఇరవై మూడు అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఓ పది శాతం పెరిగిందని చెప్తున్నారు కానీ టోటల్గా అయితే ఇవాళ ఉన్న సర్కిమ్స్టెన్సెస్లో అయితే మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డట్టే గుంటూరులో ఇక్కడ మూడు వందల ముప్పై ఏడుకి అరవై ఏడు అన్న దగ్గర వచ్చినటువంటి అంశం ప్రకాశం జిల్లాలో రెండు వందల ఇరవై ఏడుకి ముప్పై ఐదు అంటే ఇక్కడ నిలబడ్డట్టు అంటే నెల్లూరులో నూట అరవై మూడుకి ఇరవై ఐదు ఇక్కడ కొంత ఇబ్బంది పడ్డట్టే వీళ్ళు అంటే అక్కడ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పూర్తి స్ట్రాంగ్గా ఏం లేదు అక్కడ గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితుల్లోకి ఇంకా కావాలన్నది చిత్తూరుది ఇంతకుముందే చెప్పుకున్నట్టు నాలుగు వందల నలభై తొమ్మిదికి నూట పది అలాగే కడప రెండు వందల ఆరుకి యాభై ఒకటి ఇక్కడ అంతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ లేదు అనేటువంటి కర్నూలులో నూట తొంభై మూడుకి యాభై రెండు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్నెస్ అనేటువంటిది డౌట్ఫుల్లే అనమాట అంటే తమ తరపున అభ్యర్థులు ఉంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా నిలబడతారు లేదు అంటే ఎవరో ఒకళ్ళని పెట్టుకునేటువంటి చోట ఇది ఉంటుంది రెండోది ఒకే పార్టీలో ముగ్గురు నలుగురు కొట్టుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో చినరాజప్ప పిల్లి సత్తిబాబు వీళ్ళకి వచ్చినటువంటి గొడవ ఎట్లా ఉంటుందో అట్లాంటివి ఉన్నప్పుడు కూడా అవతలోళ్ళు ఏకగ్రీవాళ్ళకి ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఇలాంటి దశలో జరిగినాయి టోటల్గా చూసుకుంటే కనుక సత్తా ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయగలిగింది సత్తా తగ్గిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వచ్చింది చిత్తూరు గుంటూరు జిల్లాల్లోకి వచ్చేటప్పటికి ఇది మరింత ఉండడానికి కారణం చిత్తూరు సొంతది నెల్లూరు అదే మన చంద్రబాబు గారి సొంత జిల్లా అయినా కూడా అక్కడ సరిగ్గా ఫస్ట్ నుంచి కూడా ఫార్మేషన్ కరెక్ట్గా లేదు పార్టీకి అది పెద్ద మైనస్ కొంతమంది తయారవుతున్నప్పుడల్లా వాళ్ళు మళ్ళీ జంప్ అయిపోతూ ఉండటం దాని ఇంపాక్ట్ కనబడింది గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికి పాత పద్ధతి ఏదైతే కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళని కూడా ప్రజలు రిజెక్ట్ చేసినటువంటి సిచ్యుయేషను గుంటూరు జిల్లాలో తెలుగుదేశం అరాచకాలని పల్నాడు ప్రజలు ఎక్కువ కాలం చూశారు కోడెలకి సంబంధించి దాదాపు ఇరవై పాతికేళ్ళు అక్కడ స్థానిక ఎన్నికలు జరిగే కాదు ఎప్పుడు అంటే జరగడం అంటే అక్కడ ఎలాంటి ఏకగ్రీవాలి లేదా ఆయన ఎలా చెప్తే అట్లా నడిచినటువంటి ఆ తర్వాత నుంచి గ్రౌండ్ లెవెల్లో అందుకనే తెలుగుదేశాన్ని ఇంకా పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు సరైనటువంటి లీడర్లు కూడా లేకపోవడం అన్నటువంటిది ఆ పార్టీకి మైనస్ అవుతుంది